ఇప్పుడే ఒక కథ చెప్తా మా తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేసాడు అంటే ఓ రోజు పిల్లలన్నీ అతుక్కొని అన్నిటిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తద్దినం పెట్టేటప్పుడు ఒక గంప కింద పిల్లల్ని ఊళ్ళో ఉండే పిల్లలన్నీ అతుక్కొచ్చి గంప కింద పెట్టాడు ఏంటయ్యా ఇట్లా పెడుతున్నావు ఇది ఎక్కడా చేయరు కదా తద్దినానికంటే ఇది మా ఆచారం అండి మా నాన్న అట్లా పెట్టేవాడు అన్నాడు వాడు వాళ్ళ నాన్న ఎందుకు పెట్టేవాడయ్యా అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పెంచుకుండేవాడు ఆ తద్దినం చేసేటప్పుడు కలిపేటప్పుడు పాలో అప్పుడో ఉన్నట్టు ఉండొచ్చి అవి తింటే మొత్తం పాడైపోతుంది అందుకని ముందు వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టిన తర్వాత తద్దినం పెట్టుకుందాం ఆయనేమో జాగ్రత్త కోసం పిల్లల్ని తీసుకెళ్లి బుట్టలో కింద పెట్టుకున్నాడు వీడు మా నాన్న పెట్టాడు కాబట్టి ఇది ఆచారం అని పెట్టాడు ఈ రెండిట్లో ఎంత తేడా ఉందో సతీసాగమనం అనేది చెప్పబడితే కుంతీదేవి పోవాలి కౌసల్య మిగతా వాళ్ళందరూ కూడా పోవాలి కానీ అక్కడ జరిగినటువంటిది ఏమిటయ్యా అంటే వాళ్ళు ఏదైతే ఇతరమైనటువంటి మతాల వాళ్ళు వచ్చి దాడి చేసి భార్యల్ని పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు కాబట్టి చిన్న వయసులో వివాహం చేసేస్తే పెళ్ళైన వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు కాదు మొగుడు చచ్చిపోతే తీసుకెళ్లేవాళ్ళు చంపైనా తీసుకెళ్లేవాళ్ళు చంపినప్పుడు వాళ్ళతో పాటు చచ్చిపోవడం ఇలా మానవ ప్రాణాలని కాపాడుకుంటూ 1000 ఏళ్ళు బతికాం భారతీయులు మన మీద జరిగినటువంటి ఆ దాడి వల్ల వచ్చిన ఆచారాలు ఇవి ఆ దాడి వల్ల వచ్చిన ఆచారము మన స్వతసిద్ధమైన ఆచారం అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ఇంకొక రహస్యం చెప్తాను మీకు సతీసాగమనం మీద మీకు అనంతపూర్ జిల్లా అటువైపు వెళ్తే అక్కడ తిమ్మమ్మ మర్రి అని ఉంటుంది తిమ్మమ్మ మర్రి ఈ తిమ్మమ్మ మర్రి దగ్గర ఆ తిమ్మమ్మ అనేటటువంటి ఆవిడ నేను భర్త చచ్చిపోయాడు నేను కూడా నా భర్తతో చచ్చిపోవాలి అనుకుంది కానీ అప్పుడు చట్టాలు అంగీకరించలేదు మీరు తిమ్మమ్మ మరి చరిత్ర తీసుకోండి అప్పుడు కృష్ణదేవరాయల సామ్రాజ్యం ప్రేమతోట ఆమె చనిపోవాలనుకుంది అంటే ప్రేమతోటి చచ్చిపోదాం అనుకుంది చచ్చిపోదామన్నా చట్టం లేదు చచ్చిపోవడానికి వీలు లేదు అనేది చట్టం ఎందుకు పూర్తి హిందూ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అప్పుడు రాజు పర్మిషన్ తీసుకుంటే తప్ప సతీసాగమనం చేయడానికి వీలు లేదు వెంటనే ఆమె అర్జీ పెట్టుకుంది రాజుకి రాజా నా భర్త చచ్చిపోయాడు నా భర్త చితిలో నేను కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటే లేదు అని చెప్పాడు లేదు నేను నేను అలా పోవాలని నాకు మనస్సులో ఉంది నాకు ఇచ్చా మృత్యువు కావాలి ఆహా ఇదా నీ సంగతి అయితే నువ్వు ఒక ఎండిపోయిన పుల్లని పెట్టి దాని నుంచి చెట్టు చిగిరిస్తే గనక నీ భర్తతో పాటు నువ్వు చచ్చిపో అన్నాడు అప్పుడు ఆ తిమ్మమ్మ అనే ఆమె ఆ ఎండిపోయింది పెడితే అది మర్రి చెట్టు కింద వస్తే రాజు చూసి ఆశ్చర్యపోయి ఈమె పాతివ్రత్యం ఇంత గొప్పది అని పర్మిషన్ ఇచ్చాడు అంటే సతీసాగమనానికి హిందూ సామ్రాజ్యంలో విజయనగర సామ్రాజ్యంలోనే పర్మిషన్స్ లేవు చేసుకోకూడదు అని ఇప్పుడు తిమ్మమ్మ మర్రి చరిత్ర ఎవరు ఎవరు సతీసాగమనం అని మాట్లాడుతున్నారో వాళ్ళు వాళ్ళు వెళ్ళి అక్కడ చరిత్ర తెలుసుకోండి ఇది ఇండియన్ మన స్టేట్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి అఫీషియల్గా రికార్డ్ అయినటువంటి చెప్పించేటటువంటి చరిత్ర ఇది నేను చెప్తోంది బయటది కాదు ఓకే సూపర్ సూపర్ అండి ఇప్పుడు విధవరాళ్ళు అని ఉంటారు కదా భర్త చనిపోయిన వాళ్ళను విధవరాళ్ళు అని అంటారు వాళ్ళు ఎందుకున్నారు సతీసాగమనం ఉంటే ఇంకా అదే నేను ఇప్పుడు అడుగుతాను ఇప్పుడు లేరు కానీ అప్పటి విషయం ఉన్నారా అని కూడా ఉన్నారు వాళ్ళు సతీసాగమనం లేదప్పుడు ఉన్నారా ఉన్నారు విధవరాళ్ళు 47 వచ్చేటప్పటికి విధవరాణులు ఉన్నారా లేరా మన కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి భారతదేశంలో విధవరాణులు ఉన్నారా లేదా అప్పుడు విధవలకి పునర్వివాహం చేయటం అనే దాని గురించే కదా గురజాడ అప్పారావు గారు కందుకూరు వీరేశలింగం గారు పోట్లాడింది విధవలు ఉంటేనే విధవల గురించినటువంటిది కొట్లాడారా సతీసాగమనం మీద కూడా కొట్లాడారు అప్పటికే చట్టాలు వచ్చేసి వాళ్ళు కొట్లాడారు అలాగే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కొట్లాడిన పాఠ్య పుస్తకాల్లో లిఖించుకున్న దాంట్లో ఎగ్జాములు రాసారు అప్పుడు వితంతు వివాహం ఏమిటి నాకు అర్థం కాదు సతీసాగమనం ఉంటే వితంతు వివాహం లేదు వితంతు వివాహం గురించి కొట్లాడుతున్నాడు అంటే సతీసాగమనం లేదు ఫస్ట్ భర్త చనిపోయిన తర్వాత సతీ లేదు అన్న నిరూపించుకున్న తర్వాత తర్వాత విడవలకు వివాహాలు చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి అర్థమైందిగా గురజాడ అప్పారావు గారు కందుకూరి వీరేశలింగం గారు వాళ్ళు కొట్లాడినటువంటిది బాల్య వివాహాల కోసం అప్పటికే సతీ అనేటటువంటిది లేదు అప్పుడు కాదు అసలు రామాయణంలో లేదు భారతంలో లేదు భాగవతంలో కూడా లేదు కానీ సతీ మనుస్మృతిలో ఉండే అని చెప్పేసి నేను విన్నా లేదండి లేదా ఓకే సరే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే విధవరాళ్ళు మంచా చెడా అంటే మీరు ఏం చెప్తారు అసలు మంచి లేదు చెడు లేదు కానీ ఎదురు రావడమో లేకపోతే శుభశకనం కాదు మంచి శకనం కాదు మీకు ఒక చిన్న నేను విన్నా ఇది నేను మీకు మీరు ఏమంటారు ఒక చిన్న విషయం చెప్పండి కొన్ని ఆచారాలుగా వస్తాయి కొన్ని ధర్మశాస్త్రం చెప్తుంది వేదం ఎక్కడైనా వితంతు ఇట్లా వెళ్ళటము మంచిది కాదు అని ఉందా
ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. బ్రాహ్మణులకి అగ్రహారాలు అనే ఉండేవి పూర్వం. అగ్రహారమే మంథని అనేటటువంటి ప్రాంతం. ఓకే, మీకు తెలుసో తెలియదో మొట్టమొదట పెళ్లి చేసుకోవాలని వివాహం నిశ్చయమైన తర్వాత ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు ఇవి తంతువులు ఎవరు ఉంటారో పూర్వ సింహాసనులకి దండం పెట్టి వాళ్ళు వెళ్తారు. పెళ్ళైన తర్వాత కూడా ప్రత్యేకం మళ్ళీ వచ్చి వాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు. ఇది వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆచారం. ఇప్పుడు అంతకంటే అగ్రహారం ఇంకోటి లేదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, అక్కడ ఉన్న సంప్రదాయం ఇది. అవును, కరెక్టే. ఇప్పుడు ఇది చెప్పండి నాకు, వీళ్ళు విధవరాళ్ళు అని పిలువబడేటటువంటి భర్త చనిపోయిన వాళ్ళు ఎదురు రావడం, శుభకార్యాలకు పోవడము, ఉండడము, అటువంటి కార్యక్రమాలు చేయొచ్చా? కార్యక్రమాలు వాళ్ళంతట వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. మీకు కాలంలో చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు అసలు 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 ఈ ఆలోచన ఇప్పుడు అక్కర్లేదు. లేదా ఇప్పుడు అసలు అది లేనే లేదు. ఒక విధవరాలు ఏదైనా చేయొచ్చు అంటారా? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అన్నీ చేయొచ్చు అంటే కొంతమంది నేను అంటే మిమ్మల్ని అన్నట్లేను. అన్ని చేయొచ్చు అంటే కొంతమంది మీకు ఇవాళ ఉన్న చట్టం ఇవాళ ఉన్న మాట్లాడిన తర్వాత ఇంకొక మగవాడు నచ్చితే వాడితోటి కూడా తిరగచ్చు ఇష్టపూర్తిగా. ఇంక దేని గురించి మీరు చెప్తాం నాకు అర్థం కావట్లేదు. అంటే శుభకార్యాలకు రానివ్వద్దు, అరే మనిషి ఎకనం కాదు, ఇటువంటి ఇవాళ రండి మీరు అయినా అలాంటి వాళ్ళని 10 మందిని హాయిగా కూర్చొని ఆశీర్వదిస్తూ నేను చూపిస్తాను. మీ ఇష్టం వచ్చిన పెళ్లికి మీరు మంచోళ్ళే, కానీ కొంతమంది ఉన్నారు అట్లా. ఎవరు లేరు స్వామి, ఎవరు లేరంటారా? మీరు అలా ఉన్నారు అని కల్పించే మిత్రులతో తిరుగుతున్నారు కాబట్టి మీకు అంతా వాళ్ళు పెట్టిన కళ్ళజోడుతోటే ప్రపంచం కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఇంకో అందిస్తున్నా నేను. నాకు ఏ మిత్రుడు కళ్ళజోడు? మరి ఇప్పుడే కదా నాకు మన ధర్మశాస్త్రం నేను చదవలేదు, వాళ్ళు ఎవరో చెప్పారు అన్ని ఉన్నాయని నాకు చెప్పి. మీరు కూడా మన ధర్మశాస్త్రం నేను చదవలేదు, నాకు చెప్పారు. నాకు ఈ కళ్ళజోడు పెట్టారు, ఇది కళ్ళజోడు అని నేను అన్నా. మరి కళ్ళజోడు మీది, నా కళ్ళజోడు తీసుకొని చూడండి అని చెప్తున్నా మీకు. మరి ఇవ్వండి, అదే ఇప్పుడు ఇస్తుంది మీకు ఇస్తున్నదంతా నా కళ్ళజోడే. మీ కళ్ళజోడే ఇలా చూడండి, సమాజం పెట్టుకొని చూడండి అని చెప్తున్నా. అది చూశాను కాబట్టి అది లేదు, ఇదిగో ఇక్కడ నాకు కనిపిస్తుంది, నా కళ్ళజోడలో లేటెస్ట్ టెక్నాలజీ తోటి కనిపిస్తుంది అని చెప్తున్నా. అవునా? ఏడ చూపించుకురా, నాకు కూడా చెప్పి రండి. ఏ పెళ్లికైనా రండి, వాళ్ళు నేను ఇంతమందిని చూపిస్తాను. ఇంతమందిని మీరు విషయాల్లో గొప్పవారండి, కానీ కొంతమంది ఉన్నారు, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. నాకు కనిపించలేదు, మీకు కనిపించారు కాబట్టి నాకు లేరు. కనిపిస్తే మాత్రం మీరు క్షమించొద్దు. కనిపిస్తే తప్పని చెప్తా, ఎవరైనా కనిపిస్తే మీరు చేస్తుంది తప్పని చెప్తా నిర్మోమాటంగా. ఓకే, నాకేం మోమాటం లేదు. ఇలాంటి పని మీరు చేయడం తప్పు, అంతా పరమాత్మతో నిండి ఉంది, ఆత్మ వస్తువు గాంధి ఇంకోటి లేదు అని చెప్తా వాళ్ళకి. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం ఇచ్చారు ఓపికతోటి. నిజంగా నేను ఎన్నో ప్రశ్నలు అంటే నేను మీ నుంచి ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలను బంగారయ్య శర్మ గారు ముందు పెట్టడం, దానికి ప్రతిదానికి వివరణ ఇస్తూ సమాధానం చెప్పడం జరిగింది. ఇటువంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా ఆ సమస్యలు బంగారయ్య శర్మ గారి దృష్టికి తీసుకొస్తూ సమాధానాలను మీకు అందజేస్తామని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇందులో బంగారయ్య శర్మ గారి అనుమతితో సంబంధమే లేదు. వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు, మీరు తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు. తప్పకుండా చేద్దాం మంచి కార్యక్రమాలు, మంచి ఎప్పుడు జనాలకు అందాలి. వాసుదేవ, నా ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు అడిగిన తర్వాత, ఇంటర్వ్యూ చేసిన తర్వాత నా అనవాయితీ ప్రకారం ఏంది అని అంటే, మీ భాషలో చెప్పాలంటే నేను కొందరి పేర్లు చెప్తా, వాళ్ళకు సంబంధించి మీరు ఒకటే వర్డ్లో ఆన్సర్ ఇవ్వగలగాలి. సరే, అడగండి. మనము గోశాలలో ఉన్నాం కాబట్టి ముందుగా గోవు అంటే ఏం చెప్తారు? గావో విశ్వస్య మాతరః, విశ్వం మొత్తానికి ఆవులు తల్లి లాంటివి. బ్రాహ్మణులు అంటే ఏం చెప్తారు? బ్రాహ్మణాలని, వేదాన్ని, వేదంలో ఉండే మంత్రాలని ఎవడు ఈ సమాజంలో చక్కగా అందించి ఆ ధర్మాలను తీసుకొని వెళ్ళి అందరికీ అవసరమైన ధర్మాన్ని చెప్తారో వాళ్ళు బ్రాహ్మణులు. రాజకీయం అని అంటే ఏం చెప్తారు? రాజకీయం అనేటటువంటిది ఈ దేశాన్ని రక్షించడానికి, దేశంలో ఉండేటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడు బాగోగులు జాగ్రత్తలు చూసుకోవడానికి, మన మీద ఎవరైనా కుట్రలు పన్నుతున్నారో దాన్ని ఎలా ఆపాలి అనే ఆలోచనలకి ఆద్యమైనటువంటిది ప్రధానమైనది. న్యాయ వ్యవస్థ, న్యాయము అనేటటువంటిది ప్రతి వాళ్ళకి ఎవరెవరికి ఇంజస్టిస్ జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ఆ జరిగినటువంటి బాధ నుంచి ఉపశమనం కలిగించి వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం, వాళ్ళకి రావాల్సిన హక్కునే అందించేది ప్రధానమంత్రి మోదీ. చక్కగా ఇప్పటిదాకా ఒక్క స్కామ్
రూపంలో కూడా దొరకకుండా ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఈ దేశాన్ని అనేక చోట్ల మొత్తము విశ్వవ్యాప్తంగా ప్రపంచాల్లో అన్ని దేశాల్లోనూ దీని కీర్తిని భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుతూ దాని డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్న మనిషి కేసీఆర్ ఒక పక్కన అద్భుతంగా పాలన చేస్తూనే అనేకమైనటువంటి అభివృద్ధులు ఇక్కడ మనకి లోకల్ గా ఫ్లైఓవర్స్ కట్టించడం దగ్గర నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ అన్ని చేస్తూ గవర్నమెంట్ యొక్క ధనముతో అంటే ఎండోమెంట్స్ ధనముతో చక్కగా ఒక యాదగిరిగుట్ట క్షేత్రాన్ని నిర్మించి అనేక యజ్ఞయాగాదులు చేస్తూ ఇతరమైనటువంటి మత వాళ్ళకు కూడా చక్కగా అన్ని న్యాయం చేస్తున్న మంచి లీడర్ కిషన్ రెడ్డి సమర్థమైన నాయకుడు బండి సంజయ్ మాస్ లీడర్ ధర్మపురి అరవింద్ మాటల తూటాలతోటి మాట్లాడేవాడు కేటీఆర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ కల్వకుంట్ల కవిత యోగ్యమైనటువంటి సాత్వికమైనటువంటి మనిషి వైఎస్ శర్మిల తండ్రి సిద్ధాంతం కోసం పాటు కట్టుకొని ముందరికి వెళ్ళే వ్యక్తి రేవంత్ రెడ్డి ఎక్కడ ఓడిపోయినా ఏదో ఒక రూపంలో గెలుస్తూ ఎప్పుడైనా సరే నా ముద్ర ఉండాలి అని ఎప్పుడూ ముద్ర చూపించుకునే మనిషి నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న అడ్మినిస్ట్రేటర్ లోకేష్ బాబు ఇంకా అతన్ని రుజువు చేసుకోవాలి బొత్స సత్యనారాయణ ఏదైనా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగిన సమర్థుడు రోజా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యే మనిషి పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఒక స్టాండ్ తీసుకొని చాలా గట్టిగా బలంగా ఎవాల్వ్ అవుతున్నటువంటి లీడర్ మంచి వక్త నాగేంద్ర మనోహర్ ఎన్టీ రామారావు నటుడే కాదు మంచి రాజకీయ చతురత ఉన్నవాడు జూనియర్ ఎన్టీఆర్ చక్కటి కళ శరీరంలో ఉంచుకొని మంచి వాగ్ధాటి ఉన్న మంచి బాలకృష్ణ తండ్రి పరంపరలో చాటుగా చిన్నప్పటి నుంచి స్క్రీన్ చూస్తూ వస్తున్నటువంటి నటుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయినా నేను అనుకుంది సాధించాలి దానికి ఏం చేయడానికైనా సిద్ధమే బంగారాయ శర్మ శంకరాచార్యుల వారి శిష్య పరమాణువు శృంగేరి జగద్గురువుల శిష్య పరమాణువు జర్నలిస్ట్ క్రాంతి అద్భుతమైనటువంటి 360 డిగ్రీస్ లో బ్రెయిన్ తిరిగేటటువంటి జర్నలిస్ట్ థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ సో మచ్